వెల్కమ్ టు 3TV. ముందుగా 3TV ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతిలో అణువణువు కూడా మనిషికి ఒక నేస్తం లాంటిది. పర్యావరణంలోని ప్రతి జీవి కూడా మనిషితో పాటు ఈ పర్యావరణాన్ని సమతుల్యత కాపాడడానికి ఎంతో దోహదం చేస్తుంది. మరి నేడు అలాంటి పర్యావరణం, ప్రకృతి అంతా కూడా నాశనం చేయబడుతుంది. అలాంటి ప్రకృతిని రక్షించడానికి కొంతమంది పర్యావరణ ప్రేమికులు పాటుపడుతుంటారు. అలాంటి వారిలో కూడా జర్చలలో ఉంటున్న పర్యావరణ పరిరక్షకుడు, ప్రకృతి ప్రేమికుడు సదాశివ సార్ దగ్గర ఉన్నాము. సార్, దాదాపు 2000 పైచలకు పాములను, విషపూరితమైన పాములను కూడా పట్టి వాటిని సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేశారు. అలాగే జర్చల్లాలో బొటానికల్ గార్డెన్ను ఎంతో సుందరంగా ఎన్నో రకాల వేల రకాల మొక్కలను పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి పాటుపడుతున్నటువంటి సారు యొక్క కృషి ఏ విధంగా ఉంది? సార్కి ఇంత ఇన్స్పిరేషన్, స్ఫూర్తి ఎవరు, ఎందుకు ఆ విధంగా అనుకున్నారు అనేది సారు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ గురించి చాలా విన్నాం సార్. మేము ప్రకృతి ప్రేమికుడిగా విష సర్పాలను సైతం ఈజీగా పట్టుకొని మీరు అడవి ప్రాంతంలో వదిలేస్తున్నారని తెలుసు. మీ నేపథ్యం ఏంటి సార్? నా పేరు సదాశివ అండి. నల్లమల ఫారెస్ట్లో పిహెచ్డి చేశాను. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో ప్రొఫెసర్ రవిప్రసాదరావు గారి దగ్గర పిహెచ్డి చేశాను. 2009లో పిహెచ్డి కంప్లీట్ అయింది. తర్వాత 2011లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. మొట్టమొదటిగా వనపర్తిలో పోస్టింగ్ వచ్చింది. తర్వాత 2018లో ఈ జడ్చర్లకు రావడం జరిగింది. సో నేపథ్యం అంటే కుటుంబం అంతా వ్యవసాయ నేపథ్యమే, వ్యవసాయ కుటుంబమే. మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. దాంట్లో పొలంలో పండించుకునే వాళ్ళము. ఆ విధంగా చెట్ల పట్ల, తర్వాత మాకు కొన్ని పశువులు ఉండేవి, ఎద్దులు ఉండేవి, ఆవులు ఉండేవి. వాటి వల్ల ప్రేమ పెరిగింది. సో స్వతహాగా పల్లెటూరు నుంచి రావడం, తర్వాత వ్యవసాయ కుటుంబం కావడం, చెట్లు, తర్వాత పశువులు, కోళ్ళు, వీటన్నింటి మీద ప్రేమ ఉండడంతో అలాగే ప్రకృతి మీద ప్రేమ అనేటువంటిది వచ్చింది. చిన్నప్పటి నుంచే మీకు ప్రకృతి పట్ల ప్రేమ ఉంది? చిన్నప్పటి నుంచే ప్రకృతి పట్ల. అంటే మీరు చిన్నప్పుడే చాలా మంది ఏంటంటే 7th 8th క్లాస్లో ఒక డ్రీమ్ ఉంటుంది, అంటే లక్ష్యం ఉంటుంది నేను ఇది కావాలని. మరి మీరు అప్పుడే ప్రకృతి ప్రేమికుడిగా ఇట్లా, అంటే ఆచార్యుగా ప్రకృతికి సంబంధించి? 7th 8th లో అంత చిన్న వయసులో ఏం లేదు. ఎప్పుడు ఏర్పడ్డారు? ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మా గురువు గారు వెంకటప్ప అని ఉంటారు, బాటనీ లెక్చరర్. ఒక్కసారి ఆయన క్లాస్ విన్న తర్వాత డిసైడ్ అయ్యాను, భవిష్యత్తులో అయితే బాటనీలో సైంటిస్ట్ కావాలి లేదా బాటనీలో లెక్చరర్ కావాలని. సో 1997లోనే డిసైడెడ్. 1st క్లాస్ ఆయన ఎప్పుడైతే విన్నాం ఆయన క్లాసు, ఆ రోజే డిసైడెడ్. అంటే ఇలా ఉండాలి ఒక లెక్చరర్ సబ్జెక్ట్ పట్ల అని ఒక అవగాహన రావడం ఆయన వల్ల. సో అలాగ డిసైడ్ అయ్యాం. అనుకున్న దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అదే విధంగా చదువుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎంఎస్సి జాయిన్ కావాలి. అంటే ఇంటర్ కంప్లీట్ కావాలి, డిగ్రీ కంప్లీట్ కావాలి అనుకున్నది. తడవుగా ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేయడం, ఎంఎస్సి ఎంట్రన్స్లో 10 ర్యాంక్ సాధించి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంఎస్సి బాటనీలో జాయిన్ కావడం. అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్ టార్గెట్. 5 ఇయర్స్ లోపల ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పిహెచ్డి జాయిన్ కావాలి అనేది ఒక టార్గెట్. సో ఎంఎస్సి తర్వాత 2006లో మళ్ళీ ఇమ్మీడియట్గా పిహెచ్డి జాయిన్ కావడం, ఒక మంచి గురువు గారి దగ్గర చేరడం అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని పైకి తీసుకొస్తుంది. ఎవరు సార్ మీ గురువు? సో మా గురువు గారు ప్రొఫెసర్ రవిప్రసాదరావు గారు. అదేవిధంగా నాకు ఎంఎస్సీ నుంచినే నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆయన ఒక్కరు కాదు, మాకు చదువు చెప్పిన టీచర్స్ అందరూ అలాగే ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పిన టీచర్స్, చంద్రయ్య సార్ అని, ఇలా రకరకాల చాలామంది ఉన్నారు. తర్వాత నేను నా స్టడీస్ అన్నీ పుట్టపర్తిలో చేశాను. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పుట్టపర్తిలో చదువుకున్నా. అక్కడ చదువుకున్నప్పుడు మా టీచర్లు ముఖ్యంగా రాజేశ్వరమ్మ గారు, తర్వాత మేడం వాళ్ళ భర్త మల్లికార్జున సార్ గారు, వీళ్ళిద్దరితో పాటుగా నాకు బాగా ఈ సైన్స్ పట్ల అవగాహన రావడం, ఇంట్రెస్ట్ రావడానికి ముఖ్య కారణం నేను ఇప్పుడు పనిచేస్తున్న కాలేజీలో చదివిన ఒక లెక్చరర్, ఒక టీచర్ నాకు, ఎల్వి కృష్ణప్ప గారని, ఇక్కడ తెలంగాణ వాసి. ఆయన నన్ను సైన్స్ పట్ల ప్రేరేపితుని చేశాడు.
సో ముఖ్యంగా చెప్పాలంటే టీచర్స్ లేనిదే సదాశివయ్య లేడు, ఎవరికైనా గురువు అంతే, ఆ తర్వాత ఫ్రెండ్స్ లేకపోతే సదాశివ లేడు. సో ఈ అంతటికి టీచర్స్ని ఫ్రెండ్స్ని ఎంత బాగా ఏర్పరచుకోవడానికి అమ్మ ముఖ్య కారణం. సో అమ్మ ద్వారానే ప్రకృతి మీద ప్రేమ వచ్చింది, అమ్మ ద్వారానే పశువులు అన్న తర్వాత పక్షులన్న వాటి మీద ప్రేమ వచ్చింది, అమ్మ ద్వారానే పాములు అంటే కూడా ఇష్టం వచ్చింది. సో మరి ముందే తెలుసుకొని పెట్టారో ఏమో తెలియదు, నా పేరు కూడా పేరుకు తగ్గట్టు సదాశివయ్య అని పెట్టారు. ఆ విధంగా నా నామాన్ని సార్థకం చేసుకోవడానికే ఉన్న యాక్చువల్గా. సో సార్థక నామదేయుడు అని నన్ను చెప్పుకోవచ్చు, ఎందుకంటే సదాశివయ్య అంటే ఆల్మోస్ట్ పాములకు సంబంధించినటువంటి పేరు, శివుడికి సంబంధించినటువంటి పేరు. సో ఆ విధంగా పాములు అంటే కూడా ఇష్టం అన్నమాట బాగా. అట్లా ఇది పిల్లలు కట్టుకున్నారు, స్టూడెంట్స్ వృక్షసింహాసనం అని కట్టుకున్నారు అనమాట. సరే అయితే ఇక్కడ గార్డెన్లో మొత్తం చూస్తుంటే చాలా రకరకాలుగా మొక్కలు చెట్లు ఉన్నట్టు కనిపిస్తుంది, ఇక్కడ ఏ రకాల చెట్లు ఉన్నాయి సార్? రకాలు అంటే ఇప్పటి వరకు మేము ఈ గార్డెన్ ఎస్పెషల్లీ ఈ తెలంగాణ ఆకారంలో ఉన్న గార్డెన్ 2020 మార్చిలో స్టార్ట్ చేసాం. మార్చిలో ఈ షేప్ అంతా చేసుకున్నాం క్లీన్ చేసేసి. అయితే ఇది సుమారుగా మనకు మొత్తం ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి గార్డెన్. ఇది మాకు క్లీనింగ్కే సుమారుగా 150 మంది స్టూడెంట్స్ అంటే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ 1 వీక్ కష్టపడాల్సి వచ్చింది ఓన్లీ ఫర్ క్లీనింగ్. తర్వాత లేయింగ్ ఆఫ్ మ్యాప్ కోసం ఒక 3 డేస్ కష్టపడ్డాం. ఇక్కడ మా కాలేజీలో ఒక 4 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి, నాదొక యూనిట్, ఇంకొక యూనిట్ సుభాషిణి మేడం అని ఉంటారు, మా 2 యూనిట్లు. తర్వాత యూనివర్సిటీ నుంచి ఒక యూనిట్ వచ్చింది, అక్కడ నుంచి ఈ 3 యూనిట్స్ విద్యార్థులంతా వాలంటీర్స్ అంతా కూడా బాగా కష్టపడితే ఇది క్లీన్ అయింది. ఎంతగా కష్టపడ్డారంటే ఆల్మోస్ట్ వాళ్ళ చేతులన్నీ బొబ్బలెక్కే, సున్నితంగా చదువుకుంటున్న పిల్లలందరి చేతులు బొబ్బలు వచ్చి బ్లడ్ వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పచ్చదనం వచ్చింది. ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో సుమారుగా ఒక 627 రకాల మొక్కలను పెంచాం. రకాలు 627, ఒకవేళ నెంబర్ కనుక తీసుకుంటే ఇండివిజువల్ నెంబర్, వేప చెట్లు ఎన్ని ఉన్నాయి, ఎర్రచందనం ఎన్ని ఉన్నాయి, శ్రీగంధం ఎన్ని ఉన్నాయి, ఇలాగ తీసుకుంటే సుమారుగా 6000 పైచీలుకున్నాయి. సో ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత బాగా మనకు అంతరించిపోయే మొక్కలు కొన్ని ఉన్నాయి.
సార్ మీరు చాలా దాదాపు వేలల్లో మీరు పాములు పట్టుకున్నారు, పాములు పట్టుకోవాలనేది ఆలోచన పడుతుంది? పాములు పట్టుకోవాలనే ఆలోచన గురించి చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ అది. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు ఒక రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి, మా టీం ఉండేది, టీం అంతా కడప జిల్లాలో సిద్ధవటం దగ్గర నిత్య పూజ కోన అని ఒక సెక్రెట్ గురువు ఉంటుంది, అక్కడికి ఫీల్డ్లు విజిట్ పని మీద వెళ్ళాం. వెళ్తే పెద్ద మామిడి చెట్లు, చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి అక్కడ. పైన ఒక పెద్ద మామిడి చెట్టు నుంచి ఒక పాము జారిపోయి మీద పడ్డది, పైనుంచి మీద పడితే భయం అయిపోయి దాన్ని ఇమ్మీడియట్గా చంపేశాను. నా మీద పడ్డది, నేనే చంపేసిన. చంపేస్తే మా టీం లీడరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి అని ఒక ఆయన ఉంటారు, ఆయన మంచి ఎన్విరాన్మెంటలిస్టు. అరే నిన్ను కరవలేదు కదా, ఎందుకు చంపావు అని అన్నాడు. అంటే సరే ఏదో సమాధానం చెప్పేసి దాటవేశాం. దాటవేసిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ ముగించుకొని అదే దారిలోనే రావాలి. అదే దారిలోనే వస్తే నేను చంపేసిన పాము, నేను వచ్చేటప్పటికి ఓన్లీ స్కెలిటన్ మిగిలింది, చీమలు మొత్తం పాముని తినేసి. వన్ డే మార్నింగ్ అరౌండ్ 8:30-9 ఆ టైంలో పడ్డది. మేము రిటర్న్ అరౌండ్ ఒక 5 to 6 మధ్యలో వచ్చాం. అప్పటికి మొత్తం తినేసి ఓన్లీ స్కెలిటన్ మిగిలింది. ఆయన చూయించాను నాకు, చూడు నువ్వు చేసింది అన్యాయంగా ఒక జీవిని చంపేసినావు, చూడు ఇప్పుడు చూడు అని చెప్తే కొంచెం అక్కడ ఎందుకో మనసు చెలించి ఆయనకు మాట ఇచ్చాను. అన్న ఈరోజు నుంచి నా లైఫ్లో పాముల్ని చంపను అని మాట ఇచ్చిన, అదొక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మేబీ ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత అనుకుంటా, ఒకరోజు నేను ఊరెళ్ళి అమ్మతో పాటి పనికి వెళ్తున్నా, నాకు కొంచెం కూలి పనులు వాటికి పోవడం ఇష్టం. వెళ్తుంటే ఒక గోడ మీద ఒక పెద్ద జరిపోత వస్తుంది. సో మాకు తెలీదు ఆ గోడ ఇలా ఉంది, ఇలా వస్తున్న జరిపోతూ ఇలా టర్న్ కావాలి, మేము మూవ్ అవుతున్నాం, మమ్మల్ని చూసి అది టర్న్ కాలేక ఇలాగ మీద పడి ఇలా వెళ్ళిపోయింది నా మీద నుంచి. ఇంకా అది చాలా భయం అయిపోయింది. ఇంకా అప్పటికే మనిషికి మాట ఇచ్చిన నేను చంపను అని, సరే ఇంకా నన్ను కరవలే, నన్ను ఏమి చేయలేదు కాబట్టి ఇంకా భయం అయితే అయింది. సో ఇంకా తర్వాత వదిలేసిన, ఇంకా సరిపోతే పోయింది అయిపోయిందని. తర్వాత నెక్స్ట్ నా పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అని ఉంటుంది, అది చేయడానికి నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అదే యూనివర్సిటీలోనే మా డిపార్ట్మెంట్లోనే మా గురువుగారు ప్రొఫెసర్ పుల్లయ్య అని ఉంటారు, ఆయన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉండడం, అందులో ప్లాంట్స్ అనిమల్స్ మీద వర్క్ చేయాల్సి రావడం, నేను అందులో రీసెర్చ్ అసోసియేట్గా జాయిన్ కావడం అది నాకు కలిసి వచ్చింది అన్నమాట. అక్కడ జాయిన్ అయిన తర్వాత 2010లో, సో బోత్ ప్లాంట్స్ మీద అనిమల్స్ మీద వర్క్ చేయాలి. ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు స్టడీ ద స్నేక్స్ ఆల్సో, ఖచ్చితంగా దాని గురించి చదవాలి, ఒక ఏరియాలో ఈ ఎన్ని రకాల పాములు ఉన్నాయో సర్వే చేయాలి. సో నా దగ్గర అంటే నాకు అసిస్టెంట్స్గా ఒక బాటనిస్ట్, ఒక జువాలజిస్ట్ ఉంటారు, అమర్నాథ్ రెడ్డి అని నా క్లాస్మేట్, తనే అక్కడ అందులో జువాలజిస్ట్. తను నేను ఇద్దరు కలిసి నేర్చుకున్నాం అన్నమాట. అప్పట్లో 2010లో నేను పిహెచ్డి చేసేటప్పుడు నాకు హెల్ప్ చేసిన ఒక ఖాళీ చరణ్ అనే ఒక అబ్బాయి శ్రీశైలంలో, తనకు స్వతహాగా తన ట్రైనర్ స్నేక్ రెస్క్యూలో, తనకి తనని మా ఇంటికి పిలిపించుకొని యూనివర్సిటీకి పిలిపించుకొని, సో మాకు స్నేక్స్ పట్టేది నేర్పించు, మేము నేర్చుకోవాలంటే తను కొన్ని పాములు తీసుకొచ్చి ఇక్కడ శ్రీశైలం నుంచి అనంతపూర్కి కృష్ణదేవరాయ యూనివర్సిటీకి అక్కడికి వచ్చి మాకు ఆ పాము ఏ పామును ఎలాగ పట్టాలి అనేది నాకు, మా అమర్నాథ్ రెడ్డికి, ఇంకో అబ్బాయి జువాల్ బాట్నీ అబ్బాయికి, ముగ్గురికి నేర్పించాడు. నేర్పించిన తర్వాత మేము అది మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో యూనివర్సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ఎవరింట్లోకి పాము వచ్చినా మమ్మల్ని పిలవండి అని ఎలక్ట్రికల్ పోల్స్ మీద మా నెంబర్స్ డిస్ప్లే చేశాం. సో అక్కడ అది అలాగే కంటిన్యూ అయింది. అది చేస్తూ ఉన్నట్టుగానే జాబ్ రావడం, తర్వాత నేను వనపర్తికి అపాయింట్మెంట్ అయిన తర్వాత నేను ఒక 6 నెలలు, నేను ఎవరో తెలియదు, నేను ఒకరిద్దరికి చెప్పాను పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, తర్వాత ఊరు అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి, పశువులు పెంచుకునే వాళ్ళకి చెప్పాను, మీకు ఎక్కడైనా స్నేక్స్ కనిపించి మీ ఇళ్ళలోకి వస్తే నాకు ఫోన్ చేయండి అంటే మీరేం పని చేస్తారని. నేను ఇట్లా డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ను అంటే వాళ్ళు నన్ను చూసి నవ్వారు, డిగ్రీ కాలేజ్లో లెక్చరరు పాములు పడతానంటావు మేము ఎట్లా నమ్మాలి అని. లేదండి నిజంగానే పడతాను అని చెప్తే ఆ విధంగా స్లోగా
మనుషుల్లోకి వెళ్ళడం. తర్వాత అక్కడ వనపర్తిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ గారు అని ఉండేవాళ్ళు. ఆయనకు వెళ్ళి నేను చెప్పాను, సార్ ఇది నా స్పెషలైజేషను, మీకు ఎక్కడైనా తారస్ పడితే నన్ను యూటిలైజ్ చేసుకొని నా సర్వీసెస్ని అని చెప్పాను. చెప్తే అలాగ మేమిద్దరం కలిసి అంటే నా ఎక్స్పర్టైజ్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చానన్నట్టు. అక్కడ లోకల్ స్టాఫ్, తర్వాత లోవర్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో. నేను నా స్టూడెంట్స్ కొంతమంది కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక 20 నుంచి 30 మంది వరకు పిల్లలు ట్రైన్ అయ్యేవాళ్ళు ఈ స్నేక్స్ని ఎలా రెస్క్యూ చేయాలని. సో వచ్చేవాళ్ళేమో దాదాపు 100 మంది వచ్చేవాళ్ళు మేము నేర్చుకుంటామని. 100 మందిలో ఒక 50% సెల్ఫీలు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఉన్న ఒక 50%లో మళ్ళీ భయంతోనో లేకపోతే ఇంట్లో వాళ్ళు వద్దనడమో ఇలాంటి కారణాల వల్ల రాకుండా అయ్యేవాళ్ళు. లాస్ట్కి నాకు 20 to 30 మెంబర్స్ మిగిలేవాళ్ళు. ఆ 20 to 30 మెంబర్స్లో మినిమం 15 మెంబర్స్ ఎక్సలెంట్ ఎక్స్పర్ట్స్ అవుతారు. వాళ్ళు ఏ టైం అయినా దే విల్ ఐడెంటిఫై ఆల్ ద స్నేక్స్, ఈజీగా గుర్తుపడతారు. అదేందా విషయం ఉన్నదా విషయం లేదా చెప్పగలరు, సునాయాసంగా పట్టుకోగలరు. అలాగ నా దగ్గర ఎవ్రీ ఇయర్ పిల్లలు ట్రైన్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు జడ్చర్ల సరౌండింగ్స్ నుంచి ఉన్నాం. ఇప్పుడు నేను స్వతహాగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కాబట్టి మా పిల్లలు పెద్ద పిల్లలు, అవేర్నెస్ ఉన్న పిల్లలు అందరూ కూడా ఆల్మోస్ట్ మేజర్లే ఉంటారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ జడ్చర్ల డిగ్రీ కాలేజ్లో పిల్లలు కూడా ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారో అప్పుడే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అలాగే ఎవ్రీ ఇయర్ మనకు ఒక 20 మెంబర్స్ అయితే చేతిలోకి వస్తారు. సో వాళ్ళు మన దగ్గర ట్రైన్ అయిన తర్వాత జడ్చర్ల సరౌండింగ్స్ అప్ టు 25 to 30 కిలోమీటర్స్ వరకు, ఒక్కొక్కసారి మోర్ దెన్ 30 కూడా వెళ్తాం. అన్నీ కూడా వాలంటరీ సర్వీసే. సో ఎవరు దగ్గర డబ్బులు తీసుకోకుండా, తర్వాత ఎవరిని అడగకుండా, ఇలాగా ఎవరిళ్ళలోకి పాములు వచ్చినా ఇప్పటికీ మాకు బాగా ఫోన్లు చేస్తారు. ఫోన్ వచ్చిన వెంటనే స్టూడెంట్స్ వెళ్తారు, స్టూడెంట్స్ వెళ్ళి వాటిని పట్టుకొస్తారు. ఒకవేళ మా స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్లో మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన ప్రాణం సేఫ్గా ఉండాలి, సో తర్వాతనే మనం ఎన్ని పాములైనా రక్షించగలం. సో ఫస్ట్ మన సేఫ్టీ చూసుకోమని చెప్తానండి. సో తర్వాత మనం రక్షించవచ్చు ఎన్నైనా అని చెప్పి పిల్లలు ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండకూడదు, తర్వాత అభద్రతకు లోను కాకూడదు, ఇలాగ ట్రైన్ చేస్తూ ఉంటాం అన్నమాట పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళే తీసుకొస్తున్నారు. వెరీ రేర్ కేసుల్లో నేను వెళ్తా, అంటే పిల్లలు పాముని ఐడెంటిఫై చేయలేకపోతేనో, పట్టడానికి క్లిష్ట పరిస్థితులు ఉంటేనో, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే తప్పకుండా నేనే వెళ్తా. అటువంటి సందర్భంలో ముందు నేనే ఉంటా. ఇప్పుడు ఏదన్నా బావిలో ఉంది పాము, లేదా ఒక దాన్ని ఏమంటారు హౌజ్ అంటే సంపులో ఉంది, వాటర్ సంపులో ఉంది, దిగాలి, అట్లాంటి చోటికి సాధ్యమైనంత వరకు పిల్లల్ని అలో చేయను, నేను వెళ్తాను. ఎందుకంటే వాళ్ళతో పోలిస్తే నేను వెల్ ట్రైన్డ్, అనుభవం ఉంది. సో ఎటువంటిప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, తర్వాత ఎలాగ రియాక్ట్ కావాలి తెలుసు కాబట్టి వాళ్ళకంటే ముందు నేను దిగి నేనే వాటిని రెస్క్యూ చేస్తాను. అవి చూసి పిల్లలు నేర్చుకుంటారు అన్నమాట. అంటే ఇంతవరకు ఎంతమంది పిల్లలకు మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు? సో ఈ నాకు ఇప్పుడు 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దగ్గర దగ్గర. ఈ 13 సంవత్సరాల్లో సుమారుగా ఒక 150 మంది మంచి ట్రైనర్స్ ఉన్నారు. పిల్లలు వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో ఇప్పటికీ పాములు పడుతున్నారు. నాకు చెప్తూ ఉంటారు, సార్ ఇది ఇలాగ పట్టినామంటే దగ్గరలో ఉన్న ఏదైనా ఫారెస్ట్ ఉంటే రిలీజ్ చేయమని చెప్తూ ఉంటారు. తర్వాత జడ్చర్ల సరౌండింగ్స్లో అయితే తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ నా స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు, మదురైలో ఉన్నారు, కోయంబత్తూర్లో ఉన్నారు, తర్వాత ఈ తెలంగాణలో అయితే చాలా ప్లేసుల్లో ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇది ఎన్ని రోజులని కాదు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ దాన్ని ఆధారంగానే పోతుంది. ఫస్ట్ మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి చెప్తాం కొన్ని కొన్ని లక్షణాలు మనతో ఉండొద్దు. ఫస్ట్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొద్దు, తాగే అలవాట్లు ఇట్లాంటివి ఉండొద్దు, తర్వాత ఎక్కువగా ఫోన్ చూసే అలవాటు ఉండొద్దు, ఇలాంటివి చెప్పిన తర్వాతనే వాళ్ళని ట్రైనింగ్లోకి తీసుకుంటాం. ఎందుకు ఇవి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ తాగినారనుకోండి,
మళ్ళీ మనము అప్పుడు వేరే మనిషి ఉంటాడు అందులో, అప్పుడు పట్టే విధానంలో తేడా రావడం వల్ల స్నేక్ బైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫోన్ ఎక్కువ మాట్లాడేది, ఎక్కువ చూసే అలవాటు ఉంటే వాళ్ళకి ఈవెన్ స్నేక్ పడుతున్న టైంలో కూడా ఫోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఫోన్ మీద పోయింది అంటే స్నేక్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, మనల్ని బైట్ చేస్తాయి. బైట్ చేసినా భయపడాల్సిన అవసరం ఏం లేదు, కానీ బట్ అనవసరంగా మనము బైట్ చేయించుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇబ్బందికి గురి కావద్దు, మనము ఫ్రీగా ఉండాలి. మనము ఎంత కాన్సన్ట్రేషన్ స్నేక్ మీద చేస్తే అంత ఈజీగా దాన్ని పట్టుకోగలుగుతాం. సో ఈ విధంగా ట్రైనింగ్ ఉంటుంది. పాములలో ఎన్ని రకాలు ఉంటాయి అంటే విషపూరితమైన ఉంటాయి, విషయం లేని కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే ఇప్పటి వరకు సైంటిస్టులు గుర్తించిన 3 రకాల పాములు ఉన్నాయి. ఒకటేమో విషం ఉన్నవి, రెండవదేమో కొంచెం విషం ఉన్నది, వాటిని అర్ధ విష సర్పాలు అంటాం. మూడోదేమో అసలు విషం ఉండవు. అసలు విషం ఎందుకు ఉండాలి పాములకి అంటే తనల్ని తాను రక్షించుకోవడం, తర్వాత వేటాడడం కోసం, అంతే. మనుషుల్ని చంపాలి అనేటువంటిది దానికి క్రైటీరియానే కాదు. సో ఆ విధంగా 3 రకాల పాములు ఉన్నాయి. ఇంకా అలా కాకుండా సరే అన్ని ఏవైనా సరే ఎన్ని రకాలు ఉన్నాయి అనుకుంటే ప్రపంచంలోనైతే ఇప్పటివరకు దాదాపు 3200 రకాలు గుర్తించినారు. మన భారతదేశంలో 300 అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలామంది ఆల్రెడీ వర్క్ చేశారు, వాళ్ళతో పాటు నేను మా స్టూడెంట్స్ వర్క్ చేసాం. మేము ఐడెంటిఫై చేసి ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ చేసాం. తెలంగాణలో 41 రకాల పాములు ఉన్నాయి. నాగు పాము, జరిపోతు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అన్నీ కలిపి అందులో 7 మాత్రమే విషమైనవి, ఓన్లీ 7 మన తెలంగాణలో, ఇంకొక 7 అర్ధ విష సర్పాలు. మిగిలినవన్నీ కూడా అంటే 14 పోతే 41 మిగిలినవన్నీ కూడా మనకు విషం లేనివే. కాకపోతే మనము ఎక్కువ మందికి కనపడేది కూడా విషం లేనివే కనిపిస్తాయి, వాటిని చూసే భయభ్రాంతులకు గురవుతుంటారు ప్రజలు. ఈ విధంగా ఒక 41 స్నేక్స్ మాత్రమే తెలంగాణలో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు చాలా పాములు పట్టుంటారు కదా, పాములు పట్టే క్రమంలో ఎప్పుడైనా ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయా? ప్రమాదము అంటే విషము లేని పాములు చాలాసార్లు కలిశాయి. విషం ఉన్న పాములు ఇంతవరకు నాకు కానీ మా స్టూడెంట్స్కి కానీ ఎవరికీ కలవలేదు. ఎందుకు కలవలేదు అంటే రీజను అది విషమున్న పాము అని తెలిస్తే మేము ఇంకా యాక్టివ్గా ఉంటాం. విషం లేని పాము అంటే కొద్దిగా ఇన్ జనరల్గా నెగ్లెక్ట్ చేస్తాం, అంటే ఎలా పట్టకూడదు అలా పట్టుకోవడము, లేదా కొద్దిగా హ్యాండ్లింగ్ మిస్హ్యాండ్లింగ్ అయినప్పుడు కరుస్తాయి. ఒక్కొక్కసారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వేడి ఎక్కువ అవ్వడము, జనాలంతా ఎక్కువగా కదలడము, ఇవన్నీ అల్లరి అంటే వాయిస్ నో ప్రాబ్లం, కదలడం ఇట్లంతా చేస్తే ఏమవుతుందంటే అది భయపడి పట్టుకున్న మనల్ని కరిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి సందర్భాల్లో కరిసినాయి, నాకు కరిసినాయి, మా స్టూడెంట్స్కి కరిసినాయి. ప్రాబ్లం ఏముండదు అసలు. ఈవెన్ ఏదో జస్ట్ ఒక 5 నిమిషాలు అలాగే చిన్న పెయిన్ ఉంటుంది, అంతే, తర్వాత పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సో అట్లా చాలా సందర్భాలు జరిగినాయి. మా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే పిల్లల్ని కొన్ని నాన్వెన స్నేక్స్తో ఎలాగ పట్టుకోకూడదో అలాగ పట్టుకోవాలని చెప్తాం. అంటే వన్స్ ఒకసారి బయట అయిందనుకోండి పిల్లలు భయం పోతుంది, సుమచ్చి ధైర్యం వస్తుంది, ఇంతే కదా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ట్రైనింగ్లో భాగమే. ఒకవేళ నాన్వెనమస్ ఏమన్నా కరిసి ఎక్కువ బ్లీడింగ్ అయ్యి అట్లయితే జస్ట్ హాస్పిటల్కి వెళ్తాం, ఒక టీటీ ఇంజెక్షన్ ఏదైనా తీసుకుంటాం. ఇది బాగా గాయం ఎక్కడైతే ఉందో దాన్ని వాష్ చేసేసుకుంటాం, మంచి సోప్తో ఏదైనా తీసుకుని వాష్ చేసుకుంటాం అంతే. కొందరు అంటూ ఉంటారు కదా పాములు పగబడతాయా? పాములు పగబట్టడం అనేది జరగదు, ఎందుకంటే పాము ఉన్న తల ఎంత, అందులో ఉన్న మెదడు ఎంత. ఇప్పటి వరకు సర్వేలో తెలిసింది ఏంటంటే పాముల యొక్క మెదడు కేవలం 1 మిల్లీగ్రామో 1.5 మిల్లీగ్రామో ఉంటుంది అని. ఆ 1 మిల్లీగ్రామ్ ఉన్న బరువు ఉన్న మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడులు ఉండవు. సో కాబట్టి ఇప్పుడు ఎవరన్నా నన్ను గుర్తుపెట్టుకోవాలంటే నా ఫేస్, నా బాడీ మొత్తం వల్ల మైండ్లో ఫిక్స్ అవ్వాలి, బ్రెయిన్లో. సో అలాగ ఫిక్స్ కావడానికి జ్ఞాననాడులు అనేటువంటివి ఉంటాయి, అటువంటి జ్ఞాననాడులు పాముల్లో లేవు. సో కాబట్టి గుర్తుపెట్టుకోలేవు. మన పెద్దలు ఇంకొక మాట కూడా చెప్తారు, పాములు తన పిల్లల్ని అవే తింటాయి అని. ఎస్, అది నిజం. ఎందుకు నిజం అంటే అది దానికి తన పిల్ల అని తెలియదు, అంటే తన సొంత పిల్లని కూడా గుర్తుపెట్టుకోలేదు. సో గుర్తుపెట్టుకోలేనప్పుడు సొంత పిల్లనే గుర్తుపెట్టుకోలేకపోతే మీరు అన్నట్టు పగ తీర్చుకోవాలి అంటే మనిషిని గుర్తుపెట్టుకోవాలి. సో
సొంత పిల్లనే గుర్తుపెట్టుకోలేనప్పుడు ఒక మనిషిని గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. సో కాబట్టి పాములు ఏ పాము కూడా పగబట్టే అవకాశం లేదు. పాము పాలు తాగుతా అంటారు కదా, మన పాములు లేదు, మనము పాము పాలు తాగదు అని ఒక మాటలో చెప్పేస్తే ఎవరు నమ్మరు. ఏదైనా కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో కనుక వెళ్తే ఆన్సరు నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకటి, పాములు అనేటువంటివి సరీసృపాలు, పాలిచ్చేది క్షీరదాలు, పాలను ఆహారంగా తీసుకునేవి కూడా క్షీరదాలే. సో సరీసృపాలు ఎట్టి పరిస్థితుల్లో పాలను ఆహారంగా తీసుకోవు. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తే, ఆ పాలను అరిగించేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ ఎంజైమ్స్ కానీ దానికి సంబంధించిన జీర్ణ వ్యవస్థ పాముల్లో ఉండదు. సో కాబట్టి పాములు పాలు తాగవు. తర్వాత మరి సినిమాల్లోనూ అక్కడక్కడ చూస్తుంటాము ఇదేంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక స్నేక్ని ఒక 1 మంత్ వాటర్ పెట్టకుండా ఫుడ్ పెట్టకుండా మనం అలాగే బంధించి, తర్వాత మీరు ఒక గిన్నెలో పాలు పెట్టినా నీళ్లు పెట్టినా ఏదన్నా కూల్ డ్రింక్ పోసినా అది దాహం తట్టుకోలేక తాగుతుంది. తాగిన తర్వాత ఇప్పుడు పాలు అనుకోండి, పాలు తాగిన ఒక 5 లేదా 10 నిమిషాల్లో మళ్ళీ వామిటింగ్ చేసేసుకుంటుంది. ఎందుకంటే లోపల డైజెస్ట్ కాదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా పాములు ఎప్పుడు కూడా పాలు తాగవు. సో మరి మన పురాణాల్లో ఎక్కడ కూడా పాములకు పాలు పోయండి అని చెప్పినట్లుగా నేనైతే చదవలే. మా నాగుల చవితి రోజు, నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయడం ఒక ఆనవాయితీగా వచ్చింది. నాకు తెలిసి మాఘపురాణంలో కానీ శివపురాణంలో కానీ ఎక్కడ కూడా పాముల పుట్టల్లో పాలు పోయండి అని లేదు, పాముల విగ్రహాలకు పాలు పోయండి అని ఉంటుంది. అది కూడా ఏంటి అంటే ఒక రకంగా శాంతి చేయడం అనేటువంటి ఉద్దేశం, నమ్మకము, అదే ఒక నమ్మకము, సంస్కృతి. సో అంతే తప్ప పాములు పుట్టల్లో కనుక పాలు పోస్తే మనము పుణ్యం కోసం వెళ్ళి పాపం చేసినట్టే. ఎందుకంటే లోపల చెదలుంటే, తర్వాత ఒక 50% పుట్టల్లో పాములు ఉండే అవకాశం లేదు. చెదలు పెడతాయి. సో పాము ఒకవేళ ఎప్పుడు వస్తే ఎందుకు వస్తుందంటే ఎగ్స్ పెట్టుకోవడానికో లేదా ఏదైనా ప్రొటెక్షన్ కోసం వస్తుంది తప్ప ఎప్పుడు అక్కడే స్టే చేయదు. సో అది కాకుండా గ్రోత్ ఉన్న పుట్టలు ఏవైతే ఉంటే, పెరుగుతూ ఉన్న పుట్టల్లో పాము ఉండే అవకాశమే లేదు. లోపల చెదలు ఉంటాయి కాబట్టి పాము లోపల పోతే చెదలన్నీ కుడతాయి, చంపేస్తాయి. సో అందుకని పాములు లోపలికి పోవు. సో ఏది ఏమైనా ఈ పద్ధతి అయితే పుట్టల్లో పాములు పోయడము, పాలు పోయడము లేదా పసుపు కుంకుమ వేయడము, ఇది ఈ పద్ధతి ఇది మన ఆచార సంప్రదాయాల్లో ఎక్కడా లేదు. ప్రజలు ఎక్కువగా ఏదైనా ఒకటి చెప్తే దానికి అడిక్ట్ అయిపోతారు మన వాళ్ళు. అలాగ అడిక్ట్ అయిపోయి చేస్తున్న పనే తప్ప అందులో సంప్రదాయం లేదు, శాస్త్రీయత లేదు, భక్తి ఎంతకంటే లేదు. సార్, అయితే పాములకు మనీ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది చెప్తారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? సో ఈ మనులు, మాణిక్యాలు, వజ్రాలు ఇవన్నీ కూడా భూమిలో దొరికే కర్బన రసాయన పదార్థాలు. తలపైన డైమండ్ అనుకోండి, అదొక కర్బన రసాయన పదార్థం, భూమిలో దొరుకుతుంది. అంతేగాని ఏ జంతువుల మీద కానీ మరీ ముఖ్యంగా పాముల తలల్లో వజ్రాలు మనులు ఉండేటువంటి అవకాశం లేదు. నేను కూడా చాలా వాట్సాప్ వీడియోలు చూశాను, అవన్నీ కూడా గ్రాఫిక్స్, ఫేక్ వీడియోస్ తప్ప అందులో ఒరిజినాలిటీ లేదు. అదేదో పాము తల మీద ఒక లైట్ ఉండి మెరుస్తున్నట్టు. నిజానికి వజ్రము లైట్ వేస్తే మెరుస్తుంది కానీ చీకట్లో వజ్రం ఎప్పుడు మెరవదు అని అనుకుంటాను నేను. దాని మీద లైట్ పడాలి, లైట్ పడినప్పుడు అది మెరుస్తుంది. సో పాముల మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ మనులు ఉండేటువంటి అవకాశం లేదు. సో ఇదంతా ఒక అపోహ మాత్రమే. మనులు ఉంటాయి, మాణిక్యాలు ఉంటాయి. తర్వాత ఒకటి, రాళ్ళు తీస్తూ ఉంటారు పాముల తలలోంచి. సో అది కూడా అబద్ధం. ఎవరైతే ఈ పాములాడించే కొన్ని జాతులు ఉన్నాయో, ఈ జాతుల వాళ్ళు పామును పట్టుకొని చంపి దాన్ని కోసి వీళ్ళ దగ్గర ఆల్రెడీ తెచ్చుకున్న రాళ్ళను దాంట్లో ఇరికిస్తారు. ఇంకొక పాముని తీసుకొని ఆ పాముకి కూరలు కోసేస్తారు. కూరలు కోసేసిన పాము చాలా ఫెరోషియస్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో 2 అరలు ఉంటాయి. ఒక బ్యాగ్లో కూరలు కోసేసిన పాముని ఇంకొక బ్యాగ్లో చంపి
లోపల రాళ్ళు పెట్టిన పామును ఉంచుతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కూరలు కోసేసిన పామును ఫస్ట్ బయటకు వదులుతారు. అప్పుడే కూరలు కోసేసింటారు లేదా ఒక 1 అవర్ 2 అవర్స్ అయింటుంది కాబట్టి ఆ పంటి నొప్పితో అది భరించలేక కోపంగా బయటకు వచ్చి పడగెత్తుతుంది. సో దాన్ని చూపిస్తారు. ఒక ఒక రాయిని తీసుకొని ఈ రాయిని ఇలాగ చూపిస్తూ పాము లోపలికి పోతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే మన చూపంతా ఈ రాయి మీద ఉంటుంది. పాముని వాడు ఏం చేస్తున్నాడు అనేది మనకు కనపడదు. అతను ఏం చేస్తాడంటే ఆ బ్యాగ్లోంచి సగం బయటకు వచ్చిన పాముని లోపల నుంచి ఇలాగ అంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఇలాగ ప్రెస్ చేస్తారో పాము లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రాయి మహిమ కాదు. సో తర్వాత ఏం చేస్తాడు, ఇంకో అరలో ఉన్న సగం చచ్చిపోయినటువంటి పామును బడిగిస్తాడు. ఆల్రెడీ దానికి కూరలు కోసేసి ఉంటారు, అందులోంచి విషం బయటకు వస్తూ ఉంటుంది ఒక 1 or 2 డ్రాప్స్. ఆ 1 డ్రాప్ విషాన్ని ఈ రాయికి అతికిస్తాడు. పాము విషంలో ఉన్న గమ్మీ నేచర్ వల్ల, ఒక జిగురుతనం వల్ల దానికి అతుక్కుంటుంది. దానికి ఒక 1 రూపీ కాయని అతికిస్తాడు. ఇలా చూపిస్తాడు మనకు, చూడు ఇది అతుక్కుంది అని. తర్వాత ఈ రాయిని తీసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి షేక్ చేస్తాడు. షేక్ చేస్తే నురగ వస్తుంది. నురగ రావడానికి కారణం ఏంటి అంటే పాముల విషంలో ఉన్న సపోనిన్స్, అంటే సోపుకు సంబంధించిన కెమికల్స్ ఉండడం, అందుకనే నురగ వస్తుంది. వాళ్ళు మనకి ఏం చెప్తారంటే ఇదిగోండి ఈ పాము గరిస్తే ఇలా నురగొచ్చి చనిపోతారు. తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే దీనికి ఈ రాయిని కనుక మీరు పాము గరిచిన చోటు పెట్టుకుంటే ఇది విషాన్ని లాగేస్తుంది. మీరు పాము గరిచిన ప్లేస్లో వాళ్ళు ఇచ్చిన రాయి పెట్టినా లేదా వేరే రాయి తీసుకొని పెట్టినా చిన్న రాయి తీసుకొని పెట్టినా అతుక్కుంటుంది. రీజన్ ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 1 డ్రాపో 1 డ్రాపో మనకు విషం ఉంటుంది. అది జిగురు ఉండడం వల్ల అతుక్కుంటుంది తప్ప ఈ రాయికి ఉన్న స్పెషాలిటీ ఏమీ లేదు. ఈ రాయిని డిమాండ్ని బట్టి 100 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతారు. ఎక్కువ జనాలు ఉంటే డిమాండ్ పెరుగుతూ పోతుంది, తక్కువ జనాలు ఉంటే ఒక 200 ఇచ్చేస్తాడు. పొట్టకుటి కోసమే కానీ వాళ్ళు ఇట్లా చేసిన ప్రతిసారి 1 or 2 పాముల్ని చంపేస్తారు. సో అది అలా చేయకపోవడం చాలా చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకొని బతకచ్చు. సో కాబట్టి ఆ రాయి అనేటువంటిది నిజం కాదు, పాముల తలలో విషం అనేది, తర్వాత మణి అనేది కూడా నిజం కాదు. సార్ చాలామంది అంటుంటారు 2 తలల పాములు కానీ ఇట్లా అంటే 3-4 తలలు ఉన్న పాములు కానీ ఉంటాయంటారు కదా, ఎంతవరకు నిజం అది? సో పాముకు 2 తలలు ఉండడం అనేటువంటిది కొన్ని సందర్భాలలో అబద్ధం, కొన్ని సందర్భాల్లో నిజం. అంటే ఉంటాయి ఉంటాయి. ఎట్లాంటి పాములకు ఉంటాయంటే ఇప్పుడు పాముల యొక్క క్రోమోజోముల్లో ఏమన్నా ప్రాబ్లం వస్తాయి, అట్లాంటి సందర్భాల్లో పక్కపక్కన 2 తలలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. దానికి ఉదాహరణగా మనకు మన హైదరాబాద్లో చూసాం, చాలా చోట్ల ఉంటాయి. కానీ అవి ఎక్కువ రోజులు బతకవు, ఎందుకంటే 2 తలల మధ్య కోఆర్డినేషన్ ఉండదు. ఈ సమన్వయ లోపం వల్ల చనిపోతాయి. ఏ వారమో 10 రోజుల్లోనూ చనిపోతాయి. ఫీడింగ్ మనమే ఇవ్వాలి, సొంతంగా తినలేవు. అలా కాకుండా ఒక పాముకి అటువైపు ఒక తల ఇటువైపు ఒక తల అనేటువంటిది 100% అబద్ధం. అది ఎందుకంటే ఇప్పుడు ఒక పాముకి ఇటు సైడ్ తల ఉంది, ఇటు సైడ్ తల ఉంది అనుకోండి, ఇటు పోవాలన్నా డిసైడ్ చేసుకోవడం కష్టం ఒకటి. రెండవది, ఇటు ఒక కప్పనో ఎలుకనో ఉంది, ఇటు ఒక కప్పనో ఎలుకనో ఉంటే ఎటు వెళ్ళాలనేది మళ్ళీ సమస్య వస్తుంది. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమొస్తాయి, ఇటువైపు తల ఉంది, నోరు ఉంటుంది, అక్కడి నుంచి జీర్ణ వ్యవస్థ స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో పాయు ఉంటుంది. మరి అక్కడి నుంచి కూడా తల అయితే పాయువు ఎక్కడ ఉండాలి, ఎక్కడ విసర్జన క్రియ జరగాలి? సో శాస్త్రీయంగా ఒక పాముకి ఆ ఎండు ఈ ఎండులో ఎట్టి పరిస్థితిలో 2 తలలు ఉండవు. అయితే మనము ఏదైతే ఈ పూడుబామ అనేటువంటిది ఉందో ఆ పూడుబామని 2 తలల పాము అంటూ ఉంటారు. సో ఈ 2 తలల పాము అని ఎందుకు అంటారు అంటే తల తోక 2 ఒకటే సైజులో ఉంటాయి. అదేంటంటే తనను తాను రక్షించుకోవడం కోసము ఏదన్నా దానికి అపాయం వస్తుంది అన్నప్పుడు చుట్టూ చుట్టుకొని తలని కింద పెట్టి తోకను పైకి పెడుతుంది. సో తోక కూడా తలలాగే ఉండడం వల్ల ఇదే తలనేమో అని భావించి దాన్ని అటాక్ చేసకపోతే ఇది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఇది ఒక డిఫెన్స్ మెకానిజం, అంతే తప్ప అటు ఇటు తలలు ఉండవు. తర్వాత కొద్దిమంది 6 నెలలు ఒకవైపు పోతుంది, 6 నెలలు ఇంకోవైపు పోతుంది అని అంటారు. అది కూడా అబద్ధం, ఎందుకంటే కింద ఉన్న పొలుసులు ఒకవైపు పోవడానికి అనుకూలిస్తాయి, రివర్స్ పోతే రాళ్ళు పోతాయి అందులోకి. సో రాళ్ళు పోతే బాడీకి పెయిన్ వస్తుంది. సో కాబట్టి ఇంకొక సైడ్ పోయే అవకాశాలు ఉండవు.
మీరు అన్నట్లు డబ్బు సంపాదించుకుంటారు, చాలా మంది డబ్బులు ఇస్తారని అంటారు, చాలా అన్వేషిస్తుంటారు. ఇదంతా కూడా అపోహ మాత్రమే. సో దీని మీద మన అటవీ శాఖ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది, తీసుకుంది కూడా ఆల్రెడీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా కేసులు నమోదయ్యాయి. ఏవైతే ఈ పూడు మామూలు 2 కిలోలు ఉంటేనో 3 కిలోలు ఉంటేనో 2 లక్షలు ఇస్తారు 3 లక్షలు ఇస్తారని, ఇదంతా కూడా అబద్ధం. మరి ఎందుకు ఈ రూమర్ వచ్చింది అని అంటే, థాయిలాండ్ కానీ మీకు బ్యాంకాక్ కానీ తర్వాత మన జపాన్ కానీ ఇట్లాంటి దేశాల్లో పాముల్ని తింటారు, చైనా ఇట్ సైడ్ అయితే వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పాముల్ని తింటే మనకు అతీత శక్తులు వస్తాయి, మనకేవో మంత్రశక్తులు వస్తాయని భావించి తింటారు. ఈ పాములు వాళ్ళ దేశంలో లేకపోవడం వల్ల, కేవలం మన దేశంలో ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో చాలామంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది మీద కేసులు వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వేరే దేశాలకు పోయి కూడా పాములని రక్షించి తీసుకొచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ పూడు పాములకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు, అది అపోహ అబద్ధము. అది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము ఒక పెద్ద నేరం. 7 సంవత్సరాలు మనకు బెయిల్ ఇవ్వకుండా శిక్ష వేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సోదరులు ప్రజలు ఎవ్వరు కూడా అటువంటి వైపు మనం పోకుండా ఉండడం చాలా చాలా మంచిదే. సార్, పర్యావరణం మీద మీరు చాలా రీసెర్చ్ చేస్తున్నారు, అయితే అన్ని రకాల ఎంత విషపూరితమైనటువంటి పాములైనా కూడా మీరు చాకచక్యంగా పట్టుకొని వాటిని అడుగులో వదిలేస్తున్నారు కదా, ఇంత చేస్తున్నా మీకు మరి గవర్నమెంట్ ద్వారా కానీ ఏమైనా గుర్తింపు కానీ అవార్డు లాంటివి ఏమైనా వచ్చాయా సార్? అవార్డ్స్ వచ్చాయండి. 2020లో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది, తర్వాత 2019లో ఏపీ గవర్నమెంట్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు నుంచి బెస్ట్ కన్జర్వర్ అవార్డు ఇచ్చింది. 2022లో మన తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు బెస్ట్ కన్జర్వర్ అవార్డు ఇచ్చింది. తర్వాత ఐఐఐటి అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు 2008లో ఒక అవార్డు ఇచ్చారు, అది వేరే సబ్జెక్ట్ సంబంధించిన అవార్డు. తర్వాత యంగ్ సైంటిస్ట్ అవార్డు ఒకటి ఇచ్చారు. ఇలాగ ఒక 5-6 అవార్డ్స్ అయితే వచ్చాయి. గుర్తింపు అయితే ఉంది, గుర్తింపు ఆశించిన స్థాయి కంటే ఎక్కువే ఉందని చెప్పాలి. ఎందుకంటే చేసినది చిన్న పని అయినా మంచి గుర్తింపు వచ్చింది, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఆ గుర్తింపులు చాలా పనికి వచ్చాయి నాకు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తులు పిలిచి నీకేం కావాలి అని అడగడము, తర్వాత మంచి పని చేసినామని ప్రోత్సహించడము, అది మా పనికి వచ్చిన గుర్తింపు, తర్వాత ఒక ప్రోత్సాహం లాంటిది. సో అది గుర్తింపు ఉంది, రావాల్సినంత గుర్తింపు వచ్చింది. పర్యావరణ ప్రేమికుడిగా పర్యావరణంలోని అనేక జీవాలని ప్రేమిస్తూ సరిచూపాలని అంటే ఇలాంటి విషయమైనటువంటి పాములను కూడా మీరు పట్టడగలుగుతూ కూడా ఉన్నారు కదా, అంటే పర్యావరణం గురించి సమాజానికి ఏ విధమైన సందేశం ఇస్తారు సార్? సందేశం ఇచ్చేంత గొప్ప నేను కాదు, సలహా ఇవ్వగలను. మనం ఎట్లుండ మన జీవన విధానం అనేటువంటిది ప్రకృతికి ఇబ్బందికరంగా ఉండొద్దు మొట్టమొదటిది. తర్వాత ఎంత సింపుల్గా ఉంటే మనమంతా పర్యావరణం మనుషులు. సో అంతేకాకుండా మన జీవన విధానంలో వచ్చేటువంటి ఏవైతే సంతోష సందర్భాలు ఉన్నాయో, ఒక బర్త్డే కానివ్వండి లేదా ఒక మ్యారేజ్ డే కానివ్వండి, మన పిల్లల పుట్టినరోజులు కానివ్వండి, ప్రతిదాన్ని సాధ్యమైనంతగా మనము ప్రకృతికి దగ్గరగా చేసుకోవడం, ఒక మొక్క నాటడం. అందరూ అంటూ ఉంటారు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఇల్లు కట్టినావు. ఒకసారి ఆలోచిస్తే భవిష్యత్తులో నా కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు మీ కొడుకు మీ తర్వాతి తరాలకో మన తర్వాతి తరాలకో మనం ఏమందిస్తున్నాం? ఆస్తి ఇస్తున్నాం, అంతస్తులు ఇస్తున్నాం, స్వచ్ఛమైన ప్రకృతిని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ విధంగా కనుక ప్రతి మనిషి ఆలోచిస్తే, ఈరోజు మనము జూన్ నెల స్టార్ట్ అయినా కూడా ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఢిల్లీలో మనకు మొన్న రీసెంట్గా 50 డిగ్రీలు దాటిన సందర్భాలు ఉన్నాయి, మన తెలంగాణలోనే 45-46 డిగ్రీలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి ఈ పర్యావరణంలో మార్పులు రావడానికి ముఖ్య కారణం మనమే, అది నువ్వా నేనా ఇంకొకరా అని కాదు, మనందరం కలిసి చేస్తున్నటువంటి పొరపాటు. సో భవిష్యత్తులో ఇది రావద్దు, నా తర్వాతి తరాలన్నీ కూడా ప్రకృతితో హ్యాపీగా ఉండాలి. అంటే
పిల్లలకి ఫస్ట్ మనం నేర్పించాల్సింది మట్టిలో ఆడుకోవడం, చెట్లను నాటడం, విత్తనాలను ఎలా మొలకెత్తించడం నేర్చుకోవడం, తర్వాత జంతువులతో ప్రేమగా ఉండడం నేర్చుకోవడం, తర్వాత అడవి జంతువుల్ని లేదా అడవిలో ఉన్న మొక్కల్ని అప్పుడప్పుడు చూపించడం, ఇవన్నీ చేస్తే వాళ్ళకి మనకు తెలియకుండానే ప్రేమ వచ్చేస్తుంది. మీరు ఏ పురాణ ఇతిహాసాలు తీసుకున్నా, అవి ఏ మతం సంబంధించినవైనా కూడా, భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ, అవన్నీ కూడా చాలా వరకు ప్రకృతితో మంచిగా ఉండండి అని చెప్తాయి. సో ఒకవేళ వాటిని పాటించి ఆధ్యాత్మికంగా ఎవరన్నా ఉన్నా కూడా మనం అది పాటించాలి. ప్రకృతి అంటేనే పంచభూతాలు. అలాగా ఎవరైతే మనం దేవుడు అని అనుకుంటామో, భగవాన్ అని, బిహెచ్ఏ జిఏ విఐఎన్ అనే ఒక స్పెల్లింగ్ కనుక తీసుకుంటే, బిహెచ్ఏ అంటే భూమి, జిఏ అంటే గగనం, వి అంటే వాయువు, ఏ అంటే ఆకాశం లే అగ్ని, ఎన్ అంటే నీరు. ఇలాగా ఒక భగవంతుని యొక్క స్పెల్లింగ్ని పంచభూతాలకు అప్లై చేస్తే భగవంతుడు అంటే ఎవరంటే ప్రకృతి అని తెలుస్తుంది, ప్రకృతి అంటే ఎవరంటే భగవంతుడు అని తెలుస్తుంది. సో నా దేవుడు ప్రకృతి అన్నప్పుడు మనం ప్రకృతిని పూజించినాము, ప్రకృతిని రక్షించినాము అంటే ఆటోమేటిక్గా అది మనల్ని రక్షిస్తుంది. అందరూ అంటే ధర్మో రక్షిత రక్షిత, 100% కరెక్ట్. అదేవిధంగా ప్రకృతి మనం వాటిని రక్షిస్తే వాటిని మనల్ని రక్షిస్తాయి. తర్వాత వృక్షో రక్షిత రక్షిత అంటాం. సో అదేవిధంగా నేనేం చెప్తానంటే, ఈ పాములు గత 14 సంవత్సరాల నుంచి పడుతున్న వ్యక్తిగా సర్పో రక్షిత రక్షిత అంట. ఎందుకంటే భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, డెంటల్ డిసీజెస్, వీటన్నింటికీ మెడిసిన్ మనకి పాముల నుంచి వస్తుంది, పాముల యొక్క విషంతో తయారు చేస్తారు. సో ఈరోజు కనిపించిన ప్రతి పాముని మనం భయపడుతానో లేకపోతే ఇంకొక అపోహలే అవగాహన లేకపోవడమో చంపేస్తూ పోతే భవిష్యత్తులో వాటి విషం కూడా దొరకదు. సో తద్వారా మెడిసిన్ కాస్ట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు ఎవరైతే బిలో పవర్టీ లెవెల్ ఉన్నారో లేదా పేద నిరుపేదలు ఉన్నారో వాళ్ళు దీన్ని అఫోర్డ్ చేయలేరు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మన జీవన విధానము ప్రకృతికి దగ్గరగా ఉండాలి, సాధ్యమైనంత వరకు సింపుల్గా ఉండాలి. అది ఆహారపు గొలుసును మనం డిస్టర్బ్ చేయొద్దు. ఈ ఆహారపు గొలుసును మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేసినామో 100% ప్రకృతి మన మీద ప్రకోపం చూపిస్తాయి. ఆల్రెడీ చూస్తున్నాం, ఇంతకుముందు అనుభవించినాం. మన ఉత్తరాఖండ్ వరదలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్న ఎండలు కావచ్చు, లేకపోతే కరువు కావచ్చు, ఇవన్నీ అనుభవించినాం, అనుభవిస్తూ ఉన్నాం. మన పిల్లలు సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. కంటికి కనిపించిన ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని వణికించి పడేసింది. సో మనం ఎంత మనుషులం అనే వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటే అసలు గొప్పోళ్ళమే కాదు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ప్రకృతితో కలిసిపోతే భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మీకు ధన్యవాదాలు సార్, చాలా లోతైనటువంటి సమాచారాన్ని పాముల గురించి కానీ అదేవిధంగా పర్యావరణం ప్రకృతి గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించారు సార్. మీరు ఇలాగే ఇంకా ముందు కూడా మరింత ప్రకృతికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా 3T TV నుంచి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మనం ఏం చేస్తామంటే జారిపోతాం, గట్టిగా పట్టుకుంటే అప్పుడు అది గట్టి పట్టుకుంటే కొరుకుతుంది, నన్నైనా కొరుకుతుంది, మిమ్మల్ని అయినా కొరుకుతుంది. దానికి తన పర తేడా ఉండదు అనమాట, అందరిని ఒకటే రకంగా ట్రీట్ చేస్తుంది. ఇలా ఇంత పెద్ద పాముకి సపోర్ట్ ఇవ్వాలి మనం. ఇక నేను ఇక్కడ దాకా సపోర్ట్ ఇస్తున్నా, సపోర్ట్ ఇస్తే హ్యాపీగా ఉంటుంది, లేదా ఇది జారిపోతుంది, మళ్ళీ ఇలా పై తీసుకోవాలి. అది ఊపిరి పీల్చుకునేది వెనక్కిరా, బ్లర్ అవుతుంది. పొట్టది అది గాలి పీల్చుకునేది. సింబల్ నీట్గా తీసుకో. Mm.